పాలకూర వాటి పోషక విలువలు. పాలకూర ఒంటికి మంచి చలువ పదార్థం. దగ్గుని, ఆస్తమాని, ఇతరాత్ర రుగ్మతలన్నీ పాలకూర నివారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాలకూరనే వాడతారు. పాలకూర కడుపులో మంటని తగ్గిస్తుంది. దీని జ్యూస్ కాలేయ రుగ్మతలన్నీ తొలగిస్తుంది. పాలకూరలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. పాలకూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, కీలకమైన అమైనో ఆమ్లాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. పాలకూర కంటిచూపు స్పష్టంగా కనిపించటానికి దోహదపడుతుంది. పాలకూరలోని పోషకాలు శరీరం అలసిపోకుండా కాపాడుతుంది. కంటి గుడ్డు చుట్టూ ఉన్న కణజాలాన్ని పాలకూర కాపాడుతుంది. పాలకూరలో విటమిన్ సి, బీటా కెరోటిన్లు, ల్యూటిన్, యాంటీయాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలకూర విటమిన్ ఇ అందించటంలో కీలకంగా పనిచేస్తుంది. పాలకూర వలన అరికాళ్ళు పగులు తగ్గుతాయి. చర్మం బిగుతుగా మార్చి ముడతలు పడకుండా పాలకూర చేస్తుంది. మొత్తంగా పాలకూర చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రపిండ వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు పాలకూరకు దూరంగా ఉండటం చాలా మంచిది. పాలకూర శిరోజాలు రాలకుండా చేస్తుంది. పాలకూర ఒత్తిళ్లను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల సమస్యలను పాలకూర దూరం చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు పాలకూర మంచి పౌష్టికాహారం. పాలకూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు పాలకూర తీసుకోవటం చాలా మంచిది. పాలకూర మతిమరుపును దరిచేరనివ్వదు. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పాలకూర సీజనల్గా వచ్చే చిన్న చిన్న రోగాలను దరిచేరనివ్వదు. పాలకూర రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీర పెరుగుదలకు, శరీర దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి పాలకూర సహాయం చేస్తుంది. పాలకూర దంతాలు దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. పాలకూర చక్కని ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. పాలకూర మొటిమలను తగ్గిస్తుంది, చర్మకాంతిని పెంచుతుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏ ఆకుకూరకైనా ఎక్కువసేపు మరగనివ్వకూడదు. అందులోని సి విటమిన్ ఆవిరైపోతుంది. ఆకుకూర తక్కువసేపు మరగనివ్వాలి. అప్పుడే వాటిలోని పోషకాలు పుష్టిగా మనకు అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.